హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ టైమ్ టిప్స్. మన జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్లో జేకే రౌలింగ్ ఒకరు. ఈవిడ ఇంగ్లాండ్కి చెందిన మహిళ. హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళందరికీ పరిచయం అక్కర్లేని పేరు హ్యారీ పోటర్. ఈ హ్యారీ పోటర్ సృష్టికర్తే జేకే రౌలింగ్. 1990లో ఒకసారి ఈవిడ మాంచెస్టర్ నుండి లండన్ ప్రయాణం చేసినప్పుడు తన ఇమాజినేషన్లోకి వచ్చిన కాన్సెప్టే హ్యారీ పోటర్ ద బాయ్ హూ లివ్డ్. స్పెషల్ పవర్స్ ఉన్న ఒక అబ్బాయి దుష్ట శక్తుల నుండి ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేదే హ్యారీ పోటర్ థీమ్. అవి జేకే రౌలింగ్ తల్లి అనారోగ్యంతో చనిపోతున్న రోజులు. పేదరికంతో, ఒంటరితనంతో కాలం వెళ్ళదీయాల్సి వచ్చింది. ఆ రోజుల్లోనే జేకే రౌలింగ్ హ్యారీ పోటర్ నవెల్కి శ్రీకారం చుట్టింది. 1997లో హ్యారీ పోటర్ అండ్ ఫిలాసఫర్ స్టోన్ పేరుతో మొదటిసారిగా హ్యారీ పోటర్ సిరీస్లో ఒక నవలను విడుదల చేసింది. దానికి బ్రహ్మాండమైన రెస్పాన్సెస్ రావడం జరిగింది. ఈ సక్సెస్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మరో 6 సీక్వెల్స్ రిలీజ్ చేసింది జేకే రౌలింగ్. ప్రపంచమంతటా హ్యారీ పోటర్ నవలలకి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. తర్వాత కాలంలో ఈ నవెల్స్ అన్ని సినిమాల రూపంలో వచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు జేకే రౌలింగ్ ఇంగ్లాండ్లో అత్యంత సంపన్నులలో ఒకరు. అంతేగాక షేక్స్పియర్ తర్వాత అంతటి ఆదరణ లభించిన రచయిత జేకే రౌలింగ్.